అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా శ్రీ బూనీల సమేత నరసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. ఆలయంలో స్వామివారి మూల విరాట్కు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నరసింహస్వామి మాలధారులు ఇరుమున్ని కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఆలయంలో ప్రత్యేక అలంకరణలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ఆవరణంలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులతో కిటకిటలాడింది. కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఓబులరెడ్డి, నాగయ్య, సురేష్, అంజీ, నాగరంగ ప్రసాద్, విజయ్ పాల్గొన్నారు. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ మకర సంక్రాంతి పండుగ రోజు నరసింహస్వామి దీక్ష స్వీకరించి దాదాపు ఒక 100 మంది దీక్ష స్వీకరించాము. ఈరోజు దీక్షాకాలం ముగించడానికి సమయం ఉంది, 2 రోజులు ఉందన్నమాట. ఇరుముడు కట్టుకొని స్వామివారి గరుడుముడి అంటారన్నమాట. లక్ష్మీ నరసింహస్వామి గరుడుముడి కట్టుకొని హవ్వబ్లానికి బయలుదేరుతాం. అలాగే ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి శ్రీ భూ నివాసం మీద లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.